హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్టు మండలంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడిందో అక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తానని అబ్దుల్లాపూర్మెట్టు ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. అభివృద్ధికి తోడ్పడతాను. నిధులను దుర్వినియోగం కాకుండా సకాలంలో సమగ్రంగా అన్ని ప్లేస్లలో అభివృద్ధి జరిగేలాగా కృషి చేస్తాను. ఈరోజు ఈ అబ్దుల్లాపూర్ మండల్ ఈ ఎంపీపీ మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ తరఫున మాకు అందరూ మా కొత్త మండలంగా ఏర్పడినాక ఫస్ట్ మొదటిసారి మేము ఎంపీపీగా కావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యకర్త కష్టపడ్డ కార్యకర్తకు ఈరోజు పదవి దక్కిందంటే ఇది నేనే ఒక నిదర్శనంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి, మల్లెడ్డి రామరెడ్డి కానీ, కోమారెడ్డి వెంకటరెడ్డి కానీ ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో ప్రజలు కాంగ్రెస్కు మంచి తీర్పు ఇచ్చిర్రు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని 18 గ్రామ పంచాయతీలు, మొత్తం 11 ఎంపీటీసీలు అందరినీ కలుపుకొని ఏ పార్టీ విభేదాలు లేకుండా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో అక్కడనే ఈ మండల్ ఫండ్ను దుర్వినియోగం కాకుండా ప్రజా సమస్యలకు, నిజమైన సమస్యలకు మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడే నాయకులుగా ఉంటారు. ప్రజా తీర్పే గొప్ప. అందుగురించే ప్రజా సమస్యలపై మేము నిత్యం 24 గంటలైనా సరే మేము ప్రజల గురించి ఈ అబ్దుల్లాపూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాము. ఈరోజు హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న ఈ అబ్దుల్లాపూర్ మండల్ ఎన్ని సమస్యలతో కూడుకుపోయింది.